ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి గొప్ప రచయిత్రి స్త్రీ పురుషులు కులమతాలకతీతంగా విద్యను అభ్యసించడంలో సహజమైన హక్కు ఉంటుందని అందుకే అందరూ చదవాలి అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి నేటి నాటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పది పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్గావ్లో సావిత్రిబాయి జన్మించారు పద్దెనిమిది వందల నలభై ఏడు నాటికి భర్తతో కలిసి బాలికల కోసం పూణేలో మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు ఈ పాఠశాల నడపటం కొందరికి నచ్చలేదు దీంతో సావిత్రిబాయిపై వేధింపులకు భౌతిక దాడులకు కూడా పూనుకున్నారు పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లటం రాళ్లు విసరటం అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకుని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేవారు ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేవారు పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి ఒకరు తమ ఇంటి ఆవరణను బడి కోసం ఇస్తే కొంతమంది పుస్తకాలు సేకరించారు మోరో విఠల్ వాల్వేకర్ దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మరలా పాఠశాల ప్రారంభించారు బాలికల చదువు కోసం విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు పద్దెనిమిది వందల యాభై రెండులోనే మహిళా సేవా మండల్ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు వితంతువుల పట్ల వివక్ష అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు అనాథ బాలలు బాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ఒక వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్తపుత్రుడిగా స్వీకరించారు ఆ బిడ్డకు యశ్వంత్ అనే పేరు పెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులోనే సత్యశోధక్ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు అనేకం జరిపించారు భార్యను కోల్పోయిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెండ్లి చేశారు సావిత్రిబాయి భర్తతో పాటుగా తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని సహించారామే సావిత్రిబాయి ప్రపంచ చరిత్రలోనే భర్తతో పాటుగా ఉద్యమ జీవితంలో కలిసి నడిచిన ఆదర్శ సహచరిగా నిలిచిపోయారు సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యా బోధనకు బాలికలకు అంకితమయ్యారు సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసి వచ్చినా కూడా బెదరలేదు అనాథ స్త్రీలకు పిల్లలకు శరణాలయాలు ఆశ్రమాలు ఏర్పాటు చేయించారు సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించారు పద్దెనిమిది వందల తొంభైలో భర్త జ్యోతిరావు పూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలోనూ బంధువులు దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేశారు ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది పద్దెనిమిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో సంభవించినటువంటి తీవ్ర కరువు ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేసేశాయి ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని పేదలకు పట్టి విరాళాలు సేకరించి అందించారు పేగు వ్యాధి సోకినటువంటి పేదలకు దగ్గరుండి సేవలందించారు పద్దెనిమిది వందల తొంభైవ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించారు దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు రెండు వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టేవారు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం మార్చి పదిన ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధి సోకి మరణించారు సావిత్రిబాయి పూలే గొప్ప కవి రచయిత్రి చక్కటి ఆలోచనలు త్యాగము సేవ నిబద్ధత కలిగిన మహిళ పద్దెనిమిది వందల యాభై నాలుగులో కావ్య పూలే అనే ఒక కవితా సంపుటి రచించారు అభంగ్ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది సూటిగా సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు ప్రతిబింబించేలా కావ్యరచనలు చేశారామే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ప్వాన్కాశీ సుబోధ్ రత్నాకర్ పేరిట కవితా సంపుటిని ప్రచురించారు క్రాంతిబాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధ్రువతారగా వెలుగొందుతూనే ఉంటారు